నుంచి ఈ వీడియోలో నాలాంటి వీడియోస్ అంటే ఆగంబా లాంటి వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలనేది నేర్చుకోబోతున్నాం. ఆగంబా కంటే కూడా బాగా మనం అయితే ఎడిట్ చేసుకోబోతున్నాం మౌత్ ఎక్స్ప్రెషన్స్ తోటి. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల మీకేమన్నా హెల్ప్ఫుల్ అనిపించినా లేకుంటే మీకేమన్నా సహాయపడినా మీరు ఫ్యూచర్ లో ప్లానింగ్ చేయడానికి ఏమైనా సహాయపడ్డా కూడా కింద మనకు వీడియోలో ఫోన్ పే నెంబర్ అయితే కనిపిస్తుంది. మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి మీకు నచ్చినంత ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తేనే ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నానంటే ఇలాంటి వీడియో చేయడానికి చాలా చాలా కష్టం అవుతుంది ఎడిటింగ్ చేయడానికి ఇలాంటి, అందుకే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నన్ను చాలా మంది అడుగుతున్నారు క్యారెక్టర్స్, నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇచ్చాను, అలాగే మౌత్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇచ్చేసాను, ఐ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇచ్చేసాను, ఇంకా కూడా వాళ్ళకు నేనే 5-6 క్యారెక్టర్లు తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలన్నట్టు. అంత టైం ఉంటే నేనే యానిమేషన్ వీడియో ఛానల్ తయారు చేసి నేనే అందులో మంచిగా సంపాదించుకునేటువంటి, నాకు అంత టైం లేదు కాబట్టి, అలాగే నా థింకింగ్ అట్లేదు, అందుకే నేను అలాంటి వీడియోస్ అయితే చేయట్లేదు. ఒకవేళ మీకు ఇలాంటి క్యారెక్టర్స్ కనుక మీరు తయారు చేసుకోలేరు, 5-6 క్యారెక్టర్స్ మీరు నీ అంతగానో చెప్పినా కూడా తయారు చేసుకోలేరు మీరు ఓన్ గా అనుకుంటే, మీరు యూట్యూబ్ ఛానలే క్రియేట్ చేయకండి, అలాంటి వీడియోస్ మీరు తయారే చేయకండి. ఒకవేళ నేను ఫ్యూచర్ లో నేర్చుకుంటాను, ఒకవేళ నాకు ఇప్పుడు కావాలి అర్జెంట్ గా నేను చేయడానికంటే, మా ఫ్రెండ్ ఒకటి చేస్తా అన్నాడు, నేనైతే నాకు అంత టైం లేదు కాబట్టి మా ఫ్రెండ్ చేస్తా అన్నాడు, పర్ క్యారెక్టర్ కి అయితే 100 రూపాయలు తీసుకుంటా అన్నారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ కానీ అతనితోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేపిస్తాను. తను కూడా ఎందుకు అడుగుతున్నాడంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తయారు చేసించాలి, ఒకరికి చేసిన క్యారెక్టర్ ఇంకోళ్ళకి ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు ఛానల్లో యూజ్ చేసేది వీళ్ళ ఛానల్లో ఉండకూడదు కాబట్టి, అది కొద్దిగా క్రియేటివిటీ దానికి కావాలి. ఆ క్రియేటివిటీ కోసం వాళ్ళు అయితే 100 రూపాయలు అయితే అతను ఛార్జ్ చేస్తా అంటున్నాడు. ఒకవేళ మీ ఇష్టం, ఒకవేళ మీరు కనుక తయారు చేసుకుంటా అనుకుంటే చేసుకోండి, లేకపోతే మా తరఫున తయారు చేసి కావాలనుకుంటే మనీ మనం ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకుందాం, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు టాపిక్ లో వెళ్ళినట్టయితే ఈ వీడియోలో మనం ఆగంబా పార్ట్ 2 చేసుకోబోతున్నాం. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే ఐ బటన్ లో అయితే మీకు లింక్ ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే పార్ట్ 2 లో మనం పూర్తి ఎడిటింగ్ అలాగే వాయిస్ చేంజింగ్ అయితే నేర్చుకోబోతున్నాం. వీడియో మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం అవ్వదు, పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో మీకు వచ్చేస్తాయి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మళ్ళీ మనం పార్ట్ 3 కూడా చేసుకోబోతున్నాం. అలాగే ఇంకా దీంట్లో ఆగంబాలోనే మన ఫేస్ క్రియేట్ చేసుకుని మనది మాట్లాడే విధంగా చేసుకోవడం కూడా మనం ఫ్యూచర్ లో అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం ఈ ఆగంబా వీడియోస్ ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం మొబైల్ స్క్రీన్ మీద వెళ్ళి ఎడిటింగ్ అయితే చూద్దాం. కైన్ మాస్టర్ లోకి వచ్చిన తర్వాత మీడియా మీద క్లిక్ చేయండి, తర్వాత ఏదో ఒక ఇమేజ్ ని తీసుకొని అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ని మీరు గ్రీన్ కలర్ లో చేంజ్ చేసుకోండి. ఇవన్నీ బేసిక్, మీ అందరికైతే తెలుసు. ఓకే, ఇది తీసుకున్న తర్వాత మీరు ఈ ఏదైతే లేయర్ ఉందో 1 సెకండ్ తీసుకుని రండి. ఇది 4 సెకండ్కి వస్తుంది, మీరు తీసుకొని రాగానే 1 సెకండ్కి తీసుకొని రండి, అంతకంటే ఎక్కువ మనకు వద్దు కాబట్టి. చూడండి, ఇక్కడ నేను 1 సెకండ్కి అయితే తీసుకొని వచ్చాం. ఇక్కడ ఈ 1 సెకండ్ తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని మీరు ఎడిట్ చేసుకునే విధంగా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం లేయర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ లేయర్సే మౌత్ లేయర్స్. ఇవి మీకు ఫొటోస్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో పంపించాను, ఒకవేళ మీరు నన్ను అడగకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను అడగండి, మీ దగ్గరికి అయితే ఇవి పంపిస్తాను. ఈ పంపించిన వాటిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, మౌత్ ఎక్స్ప్రెషన్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను దీన్ని జూమ్ చేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లేయర్ని మనం దగ్గర అంటే చిన్నదిగా చేయండి. ఎగ్జాక్ట్లీ మనకు అక్కడ కార్టూన్ మాట్లాడినట్టయితే వస్తుంది. ఇక్కడ మీకు అయితే ఎడిట్ చేసి చూపిస్తున్నాను కొద్దిగా ఫాస్ట్గా. చూడండి, ఇక్కడ మనకి ఇది వచ్చింది. లాస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి మనం లేయర్ తీసుకునేది. ఓకే, ఈ లేయర్ని మనం లాస్ట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకటి మనం తయారైపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ తయారైపోయింది, దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. అది కూడా మంచి క్వాలిటీలో చేసుకోండి, 1080లో మంచి ఫుల్ HD తోటి మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చింది. నేను ఏదో బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడానికి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు నేను ఎడిట్ చేయాలి, ఇందులో ఆగంబాని ఇందులో తీసుకొచ్చి పెట్టాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, నేను లేయర్లలోకి వెళ్ళి ఇప్పుడు ఆగంబా క్యారెక్టర్ నేను ఏదైతే క్రియేట్ చేశాను అలాగే మిమ్మల్ని క్రియేట్ చేయమన్నాను కదా, ఒకవేళ మీరు క్రియేట్ చేయకపోతే నన్ను అడగండి, మళ్ళీ మీకు అది కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు పంపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఆగంబా క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను జూమ్ చేసి ఇక్కడ ఓన్లీ ఫేస్ కనిపించే అంతలో మాట్లాడాలనుకుంటున్నాను, లేకుంటే మీరు జూమ్ అవుట్ చేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఈ విధంగా అయితే నేను ఇతని ఇక్కడ ఒక్క
కార్టూన్ ని నిలబెట్టాను. తర్వాత ఈ కార్టూన్ ని ఫుల్ ఇక్కడైతే నాకు వీడియో కావాలనుకుంటున్నాను. ఓన్లీ 30 సెకండ్ వీడియో మనం ఇప్పుడు తయారు చేద్దాం, ఎందుకంటే మీకు బేసిక్ నేర్పించాలి కాబట్టి. ఓకే, ఇది తయారు చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేశారో ఆ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని మీరు ఇందులోకి తీసుకొచ్చి క్రోమా కీని ఎనబుల్ చేయండి. క్రోమా కీని ఎనబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రీన్ ని కొద్ది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నట్టయితే మీ గ్రీన్ కలర్ మొత్తం పోతుంది. పోయిన తర్వాత మనకి ఇందులో మౌత్ తీసుకొచ్చి ఇక్కడ మౌత్కు అడ్జస్ట్ చేయాలి. అంటే మౌత్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మౌత్ అడ్జస్ట్ అయిపోయింది. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఈ 1 సెకండ్ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆ 1 సెకండ్ వీడియో మాట్లాడినట్టే మనకు కనిపిస్తుంది. చూడండి ఈ 1 సెకండ్ వీడియోలో మనం ఇప్పుడు ఇదైతే ఒకటి చేసుకుందాం. ఇది వీడియో మొత్తం మీరు లేయర్ మొత్తం తయారు చేసుకోండి. అంటే 30 సెకండ్స్ వరకు మొత్తం మాట్లాడినట్టే ఉండాలి అనుకుంటే, ఎక్స్ప్రెషన్ లేకుండా ఓన్లీ మాట్లాడినట్టే ఉండాలనుకుంటే ఇక్కడ మీరు తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలా డూప్లికేట్ తయారు చేసుకుంటూ వెళ్ళండి. డూప్లికేట్ని ఇక్కడ మీరు ఒక పక్కకు ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక్కొక్క లేయర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు అయితే స్కిప్ చేస్తున్నాను వీడియో మొత్తం, నేను ఒక 30 సెకండ్ మొత్తం ఈ విధంగా అయితే చేస్తున్నాను. చూశారు కదా, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకు ప్లే చేస్తే మాట్లాడినట్టే వస్తుంది. ఓకే, తర్వాత మనం ఐస్ కూడా యాడ్ చేయాలి. ఐస్ మనం ఏది యాడ్ చేయాలనుకుంటే మీకు వీటిని కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో పంపిస్తాను. ఓకే, మీకు నచ్చిన ఇక్కడ నేను చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే తీసుకున్నాను. నార్మల్గా మనం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. తీసుకొని ఇక్కడ ఐస్ కూడా అడ్జస్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత వీడియోలో ఎక్కడ వరకు అయితే మీకు ఐస్ కావాలి, అంటే ఎక్కడ వరకు అయితే ఈ ఎమోషన్ కావాలి, ఈ ఎఫెక్ట్స్ కావాలి, కళ్ళ ఎఫెక్ట్ గట్రా అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేయర్ టు లేయర్ మీరు కరెక్ట్గా ఎడిట్ చేస్తేనే వస్తుంది, ముందు చెప్తున్నా. చూడండి ఇప్పుడు మనం చూడండి యానిమేషన్ మాట్లాడినట్టు ఎగ్జాక్ట్ మాట్లాడినట్టు వస్తుంది. ఆగం బావాలు కూడా ఇంత మంచిగా తయారై చేయలేరు, మీరు చూడొచ్చు కాకుండా. ఓకే, ఈ విధంగా మీరు మాట్లాడినట్టు చేయొచ్చు. అలాగే ఇందులో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్ ఈ విధంగా చేంజ్ చేయాలి, యానిమేషన్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మౌత్ ఎక్స్ప్రెషన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మౌత్ ఎక్స్ప్రెషన్ని మీడియాలోకి వచ్చి మళ్ళీ మీరు ఏదైతే మౌత్ని మీరు చేంజ్ చేశారో ఇందులో మనం స్మైల్దా లేకుంటే కోపం వచ్చేదా ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్మైల్ది సెలెక్ట్ చేసుకుందాం మనం. స్మైల్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా పెడదాం. ఓకే, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఐస్ను కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఐస్ను కూడా ఒక రేంజ్లో రియాక్ట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. చూడండి, ఓకే, మనం ఈ విధంగా ఈ ఐస్ని క్లిక్ చేద్దాం. ఈ ఐస్ని క్లిక్ చేసి ఏదైతే ఇక్కడ పాత లేయర్ ఉందో అక్కడైతే మనకు అది ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సెట్ చేద్దాం అది. చూడండి ఇక్కడ సెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఐస్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఐస్ చేంజ్ అయిపోతాయి, కోపంగా వచ్చినాయి. ఓకే, మనం ఫన్నీగా చేద్దాం నవ్విచ్చిద్దాం అనుకున్నా కానీ మనది కోపంగా కొద్దిగా క్రియేటివ్గా వచ్చింది అన్నట్టు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మీరు కోపాన్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే రెడ్ ఐస్, ఎవరైతే కోపం వస్తే రెడ్ ఐస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను రెడ్ ఐస్ని కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ మనం రెడ్ ఐస్లోకి వెళ్ళినట్టయితే నేను ఎడిట్ చేసిన వాటిలలో ఇది బాగుంది. ఈ రెండు ఇక్కడ ఈ రెండు కళ్ళల్లో మనం ఈ కళ్ళని సెట్ చేద్దాం. సెట్ చేసినట్టయితే ఇక అయిపోయినట్టే మనం ఏం చేయని అవసరం లేదు. చూడండి ప్లే చేసినట్టయితే ఆ విధంగా కోపం వచ్చినట్టు. అలాగే మౌత్ను కూడా మీరు పెంచుకోవచ్చు. ఐస్ని తీసేసి మౌత్ను కూడా మీరు వేరే మౌత్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మాట్లాడినట్టు చేసుకోవచ్చు. చూడండి మన మౌత్ కూడా వేరే దాన్ని క్లిక్ చేద్దాం. చూడండి ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది, కళ్ళు చాలా పెద్ద అయినాయి కాబట్టి మనం కొద్దిగా వీటిని చిన్నదిగా చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది. ఇది సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ప్లే చేసినట్టయితే ఇక్కడ మనం మాట్లాడుతుండు కార్టూన్ మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన కోపం వస్తుంది. కోపం నార్మల్ కోపం వస్తుంది ఫస్ట్, తర్వాత కోపం గంభీరంగా మాట్లాడి కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఈ విధంగా ఒక కార్టూన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయలేదు, ఇది సింపుల్గా ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు సంభాషణ తయారు చేయాలి. ఓకే, మనం ఇది ఓన్లీ 30 సెకండ్స్ అనుకున్నాం, కాకుంటే అంతకంటే చిన్న వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఇబ్బంది కలగకుండా అలాగే మీకు బోర్ కొట్టకుండా అయితే చాలా చిన్నదిగా చెప్తున్నాను. మీరు ఎందుకంటే తెలుగు కళ్ళవారు కాబట్టి సింపుల్గా అర్థం చేసుకుంటారు. చూడండి ఇక్కడ మనం చేసేసినాం. ఇప్పుడు మనం మాట్లాడాలి. మాట్లాడాలంటే రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రికార్డ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి స్టార్ట్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు మాట్లాడిందంతా రికార్డ్. నా వాయిస్ మాత్రమే వస్తుంది, తెలుసుకోబోతున్నాం. నా వాయిస్ వచ్చినప్పుడు ఇక్కడ నేను వాయిస్ చేంజ్ చేయాలి, ఎందుకంటే మనం మిమిక్రీ ఆర్టిస్ట్లం కాదు కదా. మిమిక్రీ ఆర్టిస్ట్లం అయితే ఈ పాటికి ఎక్కడో ఉండేటోళ్ళం కాబట్టి వాయిస్ని చేంజ్ చేయాలంటే వాయిస్ చేంజ్ అనే అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు లూప్ మీద కూడా క్లిక్ చేసినట్టయితే కొద్దిగా చేంజ్ అవుతుంది మీకు వాయిస్. కాకుంటే మీకు లూప్ వల్ల అంత చేంజ్ కాదు కాబట్టి వాయిస్ చేంజర్లోకి వెళ్ళండి. వాయిస్ చేంజర్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. టూ ఫేస్డ్ ఉంటుంది, అంటే రెండు రెండు మాటలు ఉంటాయి. అలాగే చింపక అని ఉంటుంది, ఆ చిప్పు. ఓకే, ఇది మనకు చిప్పు అనేది కొద్దిగా మనకు బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి ఇది ఏ విధంగా సింపుల్గా ఎడిట్ అయిపోయింది, మీరు ఏం చేయలేదు ఇందులో. ఓకే, మీరు కొద్దిగా టైం తీసుకొని చేస్తే ఈజీగా మీరు చేయొచ్చు, బట్ మీకు ఫాస్ట్గా నేను చూపించాను కాబట్టి కొద్దిగా లేట్ అయితే అయ్యింది. ఈ విధంగా వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు, ఇందులోనే మీరు అన్ని చేంజ్ చేసుకోవచ్చు. మనం వాయిస్ గురించి కూడా ఒకవేళ మీకు స్పెషల్గా వీడియో కావాలనుకుంటే దాని గురించి కూడా మనం స్పెషల్గా చేసుకుందాం. ఇక్కడ కూడా మనం వాయిస్ చేంజర్లో వెళ్ళి వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో బేస్ రెడ్యూస్ ఇలా చేసుకోవచ్చు, హిప్ హాప్ చేసుకోవచ్చు. చూడండి చూడండి ఈ విధంగా మీరు సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు బేసిక్ ఎడిటింగ్ అయితే నేర్పించాను. ఇంకా ఇందులో ప్రో ఎడిటింగ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. ఒకవేళ ఈ వీడియోకి 1000 వ్యూస్ అలాగే 150 లైక్స్ వచ్చినట్టయితే, పోయిన వీడియో కూడా అదే టార్గెట్ ఇచ్చిన బట్ 1000 వ్యూస్ అయితే వచ్చాయి, 130 లైక్స్ అయితే వచ్చాయి, ఈ వీడియోకి అయితే మీరు టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తారైతే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చేయనందుకు నన్ను అయితే చాలా మంది వేసుకున్నారు, అంటే కామెంట్ సెక్షన్ లో.
ఇంకెప్పుడు చేస్తావు, నీకు మంచి వ్యూస్ వచ్చే వీడియోలు చేయవు, ఇలాంటి వీడియోలు చేస్తావు అంటే మీకు 200 వ్యూస్ వచ్చే వీడియోలు చేస్తావు అని ఇలా అయితే నన్ను చాలా మంది అన్నారు. అలాగే నేను కొత్త వీడియోలు పెడితే వాటికి కావాలని డిస్లైక్ కొట్టారు. ఓకే, మీ అందరిని అయితే క్షమాపణ కోరుకుంటున్నాను, ఎందుకంటే టార్గెట్ పెట్టినా టార్గెట్ రీచ్ అవ్వకుంటే నాకు కూడా కష్టమే కదా. ఒక్క ఎడిటింగ్ వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది, అలాగే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద చేస్తాను ఆ వీడియో, కాబట్టి వ్యూస్ తక్కువ వస్తే నాకు కొద్దిగా నచ్చదు అన్నట్టు. అందుకే మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోకైనా కనీసం 1000 వ్యూస్ ఇచ్చి ఒక 150 లైక్స్ ఇవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఈ వీడియో గురించి, ఈ వీడియోకి సంబంధించిందైనా లేకుంటే యూట్యూబ్ సంబంధించిందైనా లేకుంటే మొబైల్ సంబంధించిందైనా ఏదైనా నన్ను అడగొచ్చు. అలాగే మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ నేను ఏదైతే మీకు చెప్పానో ఒకవేళ మీరు 1 రూపాయి సాయం చేసినా కూడా నాకు చాలా అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మీరు అడిగిన క్వశ్చన్స్ కే ఆన్సర్స్ వస్తాయి. అసలు అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక థీమ్ మీద నడిచిన, తర్వాత అప్లికేషన్స్ తయారు చేయడం ఒక సబ్స్క్రైబర్ అడిగితే దాని మీద తయారు చేసిన, తర్వాత టెక్ రిలేటెడ్ నాకు నచ్చిన ఫీల్డ్ లో పోతుంటే, తర్వాత చూడో అప్లికేషన్ గురించి అడిగితే చూడో అప్లికేషన్ చేసిన, తర్వాత అప్పంజిల్ యానిమేషన్ వీడియో చేయమంటే యానిమేషన్ చేసుకుంటూ వస్తున్నా, తర్వాత యూట్యూబ్ రిలేటెడ్ అంటే యూట్యూబ్ మీరు అడిగిన క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్స్ వస్తున్నాయి తప్ప నాకున్న టార్గెట్ కి అయితే నేను రీచ్ కాలేదు. అంటే టెక్ వీడియోస్ మాత్రమే చేద్దాం అనుకున్నా అయితే నా దాంట్లో ఛానల్లో మొత్తం మిక్స్డ్ కంటెంట్ అయితే అయిపోయింది. బట్ మీరు ఇప్పటికి కూడా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఏంటంటే మీకు నచ్చిన కంటెంట్ నాకు చెప్పండి, మీకు ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు తెలియంది ఎక్కడైనా కూడా తెలుసుకొని అయితే నేనైతే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా, బాయ్ అని చేసి వందే మాత్రం.